దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెసిడెన్షియల్ పాఠశాలలో రుచికరమైన భోజనం, నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జీ ఆదేశాలు. వేములవాడ రాజన్న ఆలయానికి ఓటెత్తిన భక్తులు, కోడి మొక్కులు చెల్లించి రాజన్నను దర్శించుకున్న భక్తులు. గురుకుల పాఠశాలలను నరకకూపంగా మార్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు. రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు కంచెల రవిగౌడ్ విమర్శలు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించామని 50 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకల్లో యూనియన్ బ్యాంక్ సిబ్బంది. ఏడాదికి 2 చీరలు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి పాలనపై సిరిసిల్ల నేత కార్మికులు అసంతృప్తి. ఓ ఆర్డర్లు తొందరగా ఇవ్వాలని వేడుకలు. రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు రుచికరమైన భోజనాలు అందించాలని ప్రిన్సిపల్ను కలెక్టర్ సందీప్ కుమార్ జీ ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలోని తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరెళ్లలోని తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సందర్శించి విద్యాలయం ఆవరణంలో పరిశుభ్రత పనులను పరిశీలించారు. అనంతరం కిచెన్లోకి వెళ్లి కూరగాయల, పండ్లు, ఇతర పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. పలు కూరగాయలు, పండ్ల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లారు. ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తుండగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వారి సందేశాలు నివృత్తి చేశారు. నరసింహులపల్లి, తంగళ్లపల్లిలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు హాజరుపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అంశాల్లో నిష్ణాతులను చేయాలని సూచించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, టీచర్లు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ కనిపించింది. ఆలయంలో భక్తులు కోడి మొక్కులు చెల్లించుకుని అనంతరం రాజన్నను దర్శించుకున్నారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు వేకువజాము నుండి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. రాజన్నకు అత్యంత ప్రీతిపదమైన కోడి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గురుకులను నరక కూపంలా మార్చారని, ప్రభుత్వ పాఠశాలలు లేక ప్రాణాలు తీసే విష వలయాలలా అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ ఆరోపించారు. శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్తో అనారోగ్యం పాలైన ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ అన్నారు. అలాగే కొన్ని హాస్టల్స్లో పాముకాటకు గురైన విద్యార్థులు ఆసుపత్రిలో చేరుతున్నారన్నారు. నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రభుత్వ పాఠశాలలో అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వానికి ప్రశ్నించారు. విద్యార్థుల పాఠాలు నేర్చుకోవడం కాదు, ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, నాయకులు కొడం వెంకటేష్, ఒగ్గు అరవింద్, అనిల్ గౌడ్, మూడా సాయి, కోడి రోహిత్, శ్యామల శ్రీకాంత్, వెలుముల శ్రీనివాస్, కొండి నవీన్, గణేష్ పాల్గొన్నారు. రోజురోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి విద్యార్థులతో చెలగాటం ఆడుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మొన్నటి రోజు నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి దాదాపు 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు బలైనని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడొక జాల ఫుడ్ పాయిజన్ అవ్వడం, హాస్టల్లో కానీ కళాశాల మన పాఠశాలలో కానీ రోజొక జాల అవ్వడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాదాపు 11 నెలలు గడుస్తున్నా విద్యాశాఖను మీ దగ్గరనే పెట్టుకొని విద్యా అధికారులతోని ఎందుకు రివ్యూ మీటింగ్ పెట్టడం లేదని సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా పేద విద్యార్థులే పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళు పై చదువులు చదువుకోవడానికి రావడం జరుగుతుంది. వాళ్లను మీరు హాస్పిటల్ పాలు అవ్వడం జరుగుతుంది. హాస్పిటల్ తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య నుంచి కొంతమంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అయినా మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు చెల్లించకపోవడం చాలా దురదృష్టకరమని మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజంగా సూటిగా ప్రశ్నిస్తున్నా మీ ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు, మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఘనత చేసిందని విజయోత్సవాలు ర్యాలీ చేసుకుంటారు, ఈ విద్యార్థులు కనబడతలేరా? విద్యార్థులు మీ విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకొని, ఒక ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థులకు ఇలాంటి సంఘటనలు జరిగితే మీరు ఎలా స్పందించారు? ముఖ్యమంత్రి గారు ఒక్క అధికారులే కాకుండా సస్పెండ్ చేసడం కాకుండా ఏం జరిగింది అని అన్ని పాఠశాలలో ప్రతి ఒక్క జిల్లాధికారులను పంపించి అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఏం జరిగిందని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు నిజంగా ఏదో చేసినామని విజయోత్సవాలు చేసుకుంటారు, విద్యార్థులు పిట్టలు రాడినట్టు రాలినా మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నుంచి విద్యార్థులే పిట్టలు రాలినా విద్యార్థుల ప్రాణాలతో చెలగడం అడుగుతున్నా మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఆనాడు మా రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు ఒక్క విద్యార్థులు చనిపోలేరు, ఒక ఫుడ్ పాయిజన్ కాలేదు, ఇలా జరగలేవు అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి రోజొక జాల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా ఇంతవరకు కఠిన చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయా అని ఈ ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి హాస్టల్లో కానీ పాఠశాలలో కానీ అన్ని కళాశాలలో కానీ మన నాణ్యమైన ఆహారం. యూనియన్ బ్యాంకు 50వ వార్షికోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని టౌన్ క్లబ్ బ్రాంచ్ ఆవరణంలో వేడుకలు నిర్వహించారు. ఖాతాదారులకు అందిస్తున్న సేవలపై సిబ్బందిని అభినందించారు. గత 50 సంవత్సరాలుగా యూనియన్ బ్యాంక్ ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లుగా బ్యాంక్ చీఫ్ మేనేజర్ దాసరి ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ఖాతాదారులు నమ్మకుండా సేవింగ్ డిపాజిట్లు చేస్తూ సేవలను పొందుతున్నారని వివరించారు. బ్యాంక్ లాభాల బాటలో నడిపేందుకు ప్రతి ఒక్కరికి కృషి ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మల్లికార్జున్, డిఆర్డిఓ బి శేషాద్రి, అసిస్టెంట్ డిఆర్డిఓ శ్రీనివాస్, బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. వేదికపై ఉన్నటువంటి పెద్దలు చీఫ్ కేసి అవర్ పీడి డిఆర్డి గారు శేషాద్రి సార్, అలాగే ఏపీడి గారు శ్రీనివాస్ గారు, అలాగే మా డిప్యూటీ రీజనల్ హెడ్
అండ్ ఏజీఎం గారు శ్రీ రాధాకృష్ణన్ సార్, అలాగే మన జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి ఎల్డిఎం గారు మల్లికార్జున్ గారు, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా మేము వెల్కమ్ చెప్తున్నాము. ఈవేళ మీ మా బ్యాంక్ యొక్క సెలబ్రేషన్స్ పండుగ, అంటే ప్రతి ఇంటి పండుగలాంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం 50 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఎర్లీర్ ఆంధ్ర బ్యాంక్, ఇప్పటి మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిజంగా వాస్తవంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో ఈ బ్రాంచ్లో మేనేజర్గా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందంగా కూడా. ఎందుకంటే 50 సంవత్సరాల క్రిందట ఆ రోజున బ్యాంకింగ్ సర్వీసెస్ అనేటువంటిది లేని రోజుల్లోనే బ్యాంకు నెలకొల్పబడి ప్రతి రంగానికి, ప్రతి ప్రాధాన్యత రంగానికి, వ్యవసాయానికి, అలాగే మన టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి, అదేవిధంగా రైస్ మిల్స్ అనుకోండి, మహిళా సంఘాలు అనుకోండి, ఈవేళ 1 లక్షకు పైగా ఖాతాదారులు కలిగినటువంటి ఒక బ్రాంచ్ మన ఈ రోజున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిరిసిల్ల బ్రాంచ్. సో చాలా గర్వంగా అనిపిస్తుంది. అంతేకాకుండా దినదినాభివృద్ధి చెందుతూ మీ అందరి సహకారంతో, శ్రేయోభిలాషులు, ఖాతాదారులు అందరి సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా లాభాలు గడిచినటువంటి ఒక మన శాఖ సిరిసిల్ల శాఖ. ఇందులో 312 కోట్లకు పైగా మన లావాదేవీలు, టర్నోవర్ అనేది మనం బ్యాంకు ద్వారా చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్ని రంగాలకి కూడా ఈ రంగం ప్రాధాన్యత కాకుండా వ్యవసాయానికి సంబంధించి 57 కోట్లు, అదేవిధంగా రీటైల్ రుణాలకు సంబంధించినటువంటి పర్సనల్ లోన్స్ కానివ్వండి, వెహికల్ లోన్స్ కానివ్వండి, కార్ లోన్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా 52 కోట్ల రూపాయల వరకు మనం వ్యాపారానికి లోన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా MSME లోన్స్ కూడాను పోయిన మార్చి 24కి 47 కోట్లుగా మనం లోన్లు ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా అన్నీ కూడా సమూర్చి అన్నమాట, 50 కోట్లు సుమారుగా మన లోన్లన్నీ ఇవ్వడం జరుగుతుంది అని అంటే అది తప్పనిసరిగా అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా కూడా మన బ్యాంక్ అనేది ఒక ఐడియల్ రోల్ మోడల్గా మనం చెప్పుకోవచ్చు అనేసి ఈ సందర్భంగా. అంతేకాకుండా కాసా అంటే ఖాతాదారుల యొక్క నమ్మకాన్ని మనం పొందిన రోజులు మాత్రమే ఖాతాదారులు మన బ్యాంక్కి ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే 90 కోట్లకి పైగా మనకి సేవింగ్స్ అకౌంట్లలో మనం లావాదేవీలు జరుగుతుంది అని అంటే అది కేవలం మన బ్యాంకు మీద ఉన్నటువంటి నమ్మకం, మన బ్యాంకు ఉన్నటువంటి రెప్యుటేషన్ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేవిధంగా 58 కోట్లు సుమారుగా 59-60 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా మన బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. అంటే సుమారుగా 60 కోట్ల రూపాయలు మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకులో పెడుతున్నారనంటే ఖాతాదారులకి మన బ్యాంకు మీద ఉన్నటువంటి నమ్మకం. సో ఈ బ్యాంకులోని వడ్డీ రేట్లు అనేటువంటిది చూస్తే కూడా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చుకుంటే కూడా మన బ్యాంకులో ఈ రోజు ఉన్నటువంటి వడ్డీ రేటు కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్ 7.30 ప్రజెంట్ 456 రోజులకు ఇస్తున్నాం. అలాగే సీనియర్ సిటిజన్స్కి మనం 0.5% అదనంగా ఇస్తున్నాం. సూపర్ సీనియర్ సిటిజన్స్కి కూడా మన బ్యాంకులో మన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఓవర్ అండ్ అబౌవ్ 7.30 ఇస్తున్నాం. ఈ విధంగా ప్రతి మైల్ స్టోన్లో కూడా, అంటే ప్రతిదీ కూడా ఇట్ ఈస్ ఎ మైల్ స్టోన్, ఇట్ ఈస్ అగైన్ మన బ్యాంక్ యొక్క NPA పర్సంటేజ్ కూడా వెరీ లెస్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మనకి 2 కోట్ల కన్నా లోపే. ఎన్నో లావాదేవీలు, ఎన్నో రకాల ఖాతాదారులకు లోన్లు అందిస్తున్నప్పటికీ కూడా మనకి డిఫాల్ట్ పర్సంటేజ్ అనేటువంటిది మన బ్రాంచ్ మిగిలిన రీజియన్ అన్ని బ్రాంచెస్తో కూడా పోల్చుకుంటే, మిగిలిన అన్ని పియర్ బ్యాంక్స్తో కూడా పోల్చుకుంటే మన బ్యాంక్ అనేది తక్కువ NPA పర్సంటేజ్ ఉంటుంది. అంటే క్వాలిటీ ఆఫ్ ద బిజినెస్ కూడాను అంత స్టాండర్డ్గా మనది ఉంది. ఈవేళ మీరు గమనిస్తే ఇంతకుముందు మన మెసేజ్లో మురహరి మన ఆఫీసర్ చెప్తూ మనకి అమాల్గమేషన్ అయిన తర్వాత మీడియం సైజులో ఉన్నటువంటి బ్యాంక్ కాస్త లార్జ్ బ్యాంక్ మనకి ఎదగడం జరిగింది. లార్జ్ బ్యాంక్ అనేటువంటి బ్యాంక్గా బ్యాంక్ స్థాయికి చేరడం జరిగింది. ఈవేళ మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా చూసుకున్నట్లయితే దేశంలోనే టాప్ 3 లార్జ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలు. మా ఆఫీసర్స్ అందరికీ తెలుసు, మరొక్కసారి
మీ అవగాహన మీకోసం పరిచయం చేయడం గురించి. దీపక్ మార్కెటింగ్ ఆఫీసర్, సో ఈజ్ ఫ్రమ్ బీహార్. అయినప్పటికీ ఇట్ ఈస్ లైక్ ఏ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ ది ఆఫీసర్. సో దీపక్ ఈజ్ మై మార్కెటింగ్ ఆఫీసర్. ఈ విల్ బి స్పీకింగ్ టు మీ అందరితో మాట్లాడుతూ ఉండొచ్చు తనకు తాను. బీహార్ కదా అని, లేకపోతే హిందీలో మాట్లాడుతున్నాడు కదా అని కొన్ని కొన్నిసార్లు ఇనిషియల్గా మనకి కొంత డిస్టర్బెన్స్ జరిగినప్పటికీ ఈవేళ మేనేజర్ దగ్గరికి రారు, అలాగే డిప్యూటీ బ్రాంచ్ అంటే వెళ్ళరు, డైరెక్ట్గా దీపక్తో మాట్లాడుతున్నటువంటి సందర్భం. సో ఈవేళ అతనికంటూ అతనికి ఒక పర్సనల్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. నాలో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కస్టమర్స్ మీలో అందరూ కూడా ఆయన కాంటాక్ట్ నెంబర్ ఉండే ఉంటుంది, ఆయన రిజాల్వ్ చేస్తున్న పరిస్థితి. అలాగే మనకి సంజయ్, ఈజ్ ఎ స్కేల్ ఆఫీసర్, ఈజ్ ఎ క్వాలిఫైడ్ ఎంఎస్సి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అండ్ ఈజ్ నౌ స్కేల్ ఆఫీసర్. అదేవిధంగా ప్రయర్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరే చూసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకి మురహరి గారు ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రికవరీ లోన్స్ రికవరీకి సంబంధించి ఉన్నారు. అండ్ దో బియర్ మనకు సంబంధించిన ఎన్పిఏ పొజిషన్ తక్కువైనప్పటికీ ఈయన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తారు. నాట్ ఓన్లీ మన ఒక్క బ్రాంచ్ కాదు, జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన అన్ని బ్రాంచెస్ కూడా అతను మాట్లాడుతున్న సందర్భం. అలాగే శ్రీనివాస్ గారు మన ఎస్పీ కౌంటర్ ఆఫీసర్, సో ఈజ్ ఎ నోన్ పర్సన్ టు ఆల్. ఎందుకంటే రెగ్యులర్గా మీకు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేటువంటి వ్యక్తిగా తను శ్రీనివాస్ ఉన్నాడు. ఈజ్ ఆల్సో వెరీ యాక్టివ్ అండ్ ఎక్స్పీరియన్స్. గతంలో మనకు గోపాల్ నగర్ బ్రాంచ్ నౌ నౌ హీ ఈజ్ ది ఎంఎస్ఎంఈ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఫర్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్. సో మోస్ట్ ఆఫ్ ది బిగ్ అకౌంట్స్ సీసీ కానివ్వండి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమైనా కూడా యూ కెన్ డీల్ విత్, యూ కెన్ డిస్కస్ విత్ హిమ్. అండ్ ఎనీవే ఐ విల్ బి అవైలబుల్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్, బట్ ఇన్ కేస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూ ఏదైనా చిన్న క్లారిఫికేషన్ కావాలన్నా కూడా మనకి రిషి మీకు ఈ విల్ బి అవైలబుల్ సార్. అండ్ అవర్ డిపిహెచ్ డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ భార్గవ్, ఈ మై ఆఫీసర్స్ ఈజ్ ద మేనేజర్ టు ద బ్రాంచ్ డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ అండ్ హోల్ అండ్ హోల్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఆపరేషన్. సో ఆల్ దీస్ ఆర్ ఆఫీస్ ఆఫీసర్స్ వెరీ యంగ్ డైనమిక్ ఇనిషియల్ హిస్ క్యారియర్. నాలుగు సెంటర్స్ని మనం మన జిల్లాలో ఆపరేట్ చేయడం, వేములవాడ మనది సిరిసిల్ల, అదేవిధంగా కణాలలో ఉన్నటువంటి ఏజెంట్ మహిళా సంఘాలు అనేది మనం పీడిగారికి చెప్పడం జరిగింది. మహిళా సంఘాలకి యాక్సెసిబుల్గా ఉంటుంది కార్యక్రమంలో భాగంగా మహిళలనే మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం బిజినెస్ కరస్పాండెంట్స్గా ఏజెంట్స్గా వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో కాబట్టి విశిష్టమైన ఫంక్షన్కి సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన మా ప్రీతమ పీటీఆర్ గారు, శేషాద్రి గారు మరియు ఏపీటీ గారు శ్రీనివాస్ గారి, మా రెస్పెక్టివ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ అవర్ రీజనల్ ఆఫీస్ శ్రీ రాధాకృష్ణ గారికి, డివైఆర్ హెచ్ఆర్ ఎంటైర్ కరీంనగర్ బీజీఎం, మరియు ఈరోజు మా బ్రాంచ్ మేనేజర్ గారు ప్రేమ్ కుమార్ సార్ గారికి, అండ్ ఈజ్ ఆల్సో తను సార్ చెప్పినట్లు ఎల్డీఎంగా చేసి నాకు, నేను ఫస్ట్ టైం ఎల్డీఎంగా చేస్తున్నప్పుడు ఒక మెంటర్గా ఉంటూ సక్సెస్ఫుల్గా నేను కూడా 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడానికి సార్ దోహదం చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రియా ప్రీమియం కస్టమర్లకి, సిఎఫ్ఎల్కి మరియు బీసీ బిల్లర్కి స్వాగతం పలుకుతూ, సార్ చెప్పినట్లు ఈ బ్రాంచ్ 50 వసంతాలు పూర్తి చేస్తుందంటే 50 సంవత్సరాలు అంటే అప్పటికి నేను 75 వచ్చు, కానీ ఆ సందర్భంలో సిరిసిల్లలో వెనకబడిన ప్రాంతం అని మనందరికీ తెలుసు. ఎప్పుడు 50 సంవత్సరాల క్రితం అప్పుడు మనకి ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఐ థింక్. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్భంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు వర్క్ ఆర్డర్లపై స్పష్టమైన సమయం అనేది చెప్పకపోవడంతో ఇక్కడి కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమ నమ్ముకుని ఎంతోమంది నేతా కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. తరచూ పవర్లూమ్ పరిశ్రమలు బంద్ ఉండడంతో నేతా కార్మికులకు ఉపాధి కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లతో సిరిసిల్ల నేతా కార్మికులకు పని కల్పించింది. దీంతో కార్మికులు, ఆసాములు, యాజమానులు ఉపాధి పొంది ఆర్థికంగా స్థిరపడ్డారు. అయితే నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్తో కార్మిక కుటుంబాల్లో కొంత నిరాశ ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డి ఏడాదికి మహిళలకు 2 చీరల చొప్పున ఇస్తామని చేసిన ప్రకటనతో కొంతమేర
కార్మికుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్న చీరల వర్క్ ఆర్డర్పై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కార్మిక వర్గాల్లో కొంత నిరుత్సాహం నెలకొంది. ఇటీవలే వేములవాడ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వస్త్ర పరిశ్రమపై వారాల జల్లు కురిపిస్తారని ఆశగా ఎదురు చూసిన వారికి నిరుత్సాహమే మిగిలింది. ఏడాదికి 2 చీరలు ఇస్తామన్న హామీ కలగానే మిగిలిందని, ఏడాది గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని కార్మిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరి మా నేత కార్మికుల గురించి ఏ స్పష్టత ఇవ్వకపోతుంది. మరి ఎట్లా ఈ పరిస్థితి, ఎప్పుడు ఇస్తారు ఆర్డర్లు, ఎప్పుడు ఇస్తారు? మాకు 2023 బాపతి సబ్సిడీ యారం సబ్సిడీ వల్లలేదు. మరి ఎట్లా పరిస్థితి ఏంటి? మా ఆకలి చావులు బాగా చనిపోతుండ్రు. 9 నెలలు అవుతుంది పనులు లేక వర్కర్లు చచ్చిపోతుండ్రు. ఏ స్పష్టత ఇవ్వకపోతుంది, ఎప్పుడు ఇస్తారు బతుకమ్మ చీరలు, ఎప్పుడు ఇస్తారు? ఇంకో ఆకలి చావు కాకముందే మీరు మా మీద దయ తెలిసి ఈ ఆర్డర్లు కానీ 2023 సబ్సిడీ యారం సబ్సిడీ కానీ తొందరగా ఇవ్వగలరు. సీఎం గారు అదేవిధంగా ఒక మహిళకు 2 చీరలు ఇస్తామని ఒప్పుకుంటుంది. ఆ చీరలు ఎప్పుడిస్తారు? దయచేసి మా అందు దయ తెలిసి తొందరగా ఈ ఆర్డర్లు కానీ చీరలు కానీ 2023 యారం సబ్సిడీ కానీ త్వరలో ఖచ్చితంగా మా మీద దయ తెలిసి మాకు దీన్ని శాంక్షన్ చేయగలరు. సీఎం గారు వేములవాడకు వచ్చి పోతుంది, వచ్చేరు. మీరేమో వేములవాడకు వస్తే మీ వరాల దళ్ళు గుల్పిస్తారు కావచ్చు నేత కార్మికులు కానీ అనుకున్నాం, కానీ ఏది కూడా మీరు స్పష్టత ఇవ్వలేరు. మేము ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏమర్థం చేసుకోవాలి? ఇస్తారన్నట్ట, ఇయ్యారన్నట్ట, అసలు సమస్య ఏంటిది? మేమేమనుకోవాలి? 8 నెలల సందేశాన్ని చనిపోతుండ్రు వర్కర్లు, చనిపోతాను వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇలా మా ఎందుకు దయ తెలిసి ఇంకో ఆకలి చావు కాకముందే మీరు ఆర్డర్లు కానీ ఇవి కానీ ఇచ్చేది తొందరగా ఇవ్వండి. ఛాయ్ తాగుదామంటే పైసలు రూపాయి బిల్లు ఉండలేదు. పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉండదు. ఇంకొక ఆకలి చావు కాకముందే మా ఎందుకు తెలిసి మీరు ఇవ్వగలరు. శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడ పర్యటన సందర్భాలలో సిరిసిల్లకు ఎన్నో వరాలు ఇస్తారని మన వాళ్ళు ఆసాములు కార్మికులు యజమానులు కూడా చాలామంది ఎదురు చూడడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన గారు ప్రత్యేకంగా ఏదైతే కరెంటు బిల్లు డ్యూ ఉన్నదో ఎస్ఎస్వై యూనిట్ల పేరట దాదాపు 30 కోట్ల బిల్లు ఉన్నది, ఆ బిల్లు మాఫీ చేస్తారని ఇక్కడ ఉన్న యజమానులు చూశారు. అదేవిధంగా ఆసాములు మరి మాకు 2 మీటర్ల ఉచిత కరెంటు అలౌన్స్ చేస్తారు కావచ్చు, అదేవిధంగా బ్యాంకుల ద్వారా లోన్లు ఇస్తారు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రభుత్వ పట్ట భూములు ఏవైతే ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్కు జియో పాజ్ చేసి చెప్తాడన్న ఉద్దేశం మీద చాలామంది ఆశకొద్ది ఉన్నారు. కానీ ఒకటే యారండిపో ఏర్పాటు చేశానని చెప్పి దాని క్లారిటీగా మీకు బహుశా జనవరి నుంచి కావచ్చు మరి పలాని డేటు అని చెప్పకుండా ఆ డేట్ నుంచి మీకు చీరలు ఆర్డర్ ఇస్తానని చెప్పినట్టు అయి ఉంటే చాలామంది సంతోషపడతారు. ఇప్పటికే గత 1 సంవత్సరం నడిచిపోయింది, ఎలాంటి పనులు లేక సాంచలు బంధుండి కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఇటు ఆసాములు కావచ్చు, అటు సేట్లు కావచ్చు, ఇటు కార్మికులు కావచ్చు, దాదాపు ఈ సంవత్సరం నుంచి 10-15 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి నిన్న కూడా ఒక వ్యక్తి చేసుకున్నాడు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని సిరిసిల్లకు కమరన్న ప్రత్యున్మయంగా మరి శాశ్వత పరిష్కారం చూపించాలి. శాశ్వత పరిష్కారం అంటే ప్రభుత్వ జీవో చేసి 2 మీటర్లకు ఉచిత కరెంటు, అదేవిధంగా యారన్ డిపో నుంచి ఆసాంలకు చిన్న ఆసాంలకు యారన్ సబ్జెక్ట్ చేసే విధంగా ప్రభుత్వ పట్ట భూములు ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్ చేసి మరి బ్యాంకుల ద్వారా లోన్లు తెచ్చుకొని ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లు ఆర్వీఎం కావచ్చు, చీరలు కావచ్చు, ఏవైనా కానీ మరి నడిపించుకొని వాళ్ళు జీవనోపాధి పొందుతారు. ఎందుకంటే 8 రోజుల నుంచి యజమానుల చేతిలో ఉండి సరైన కూలీ లేక కరెంటు బిల్లు కట్టలేక మినిస్టోర్లు మరి వడ్రంగి వైపని విపరీతంగా పెరిగిపోవడం వలన ఆసాములు కూడా చాలామంది నలిగిపోయినరు. ఇవాళ రోజున చూసుకుంటే ఆసామి పెద్ద వర్కరు, ఎందుకంటే భీములు మోసేది ఆసామి, తాకలు పట్టేది ఆసామి, మరి ప్రతి ఒక్క మన వర్కర్కు బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్క పని చేస్తున్నది ఆసామే. కాబట్టి ఆసామికి కూలి వచ్చే విధంగా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని మరి ఆ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆసాంకి ఇచ్చినట్టు అయితే ఉంటే మేము గతంలో కూడా ప్రకటించినాము, కార్మికులకు 1 రూపాయి ఎక్కువ కూలి,
యజమానులు ఇస్తున్న దానికంటే మేము ఆసాములు సొంతంగా ఎప్పుడైతే తయారు చేసుకుంటామో అప్పుడు ఒక రూపాయి కూలి ఎక్కువ ఇచ్చి ఆసాములకు కూడా మేము ఒక్క మీటర్కి ఒక రూపాయి అంటే దాదాపు 100 మీటర్లు అయితే రోజు 100 రూపాయలు ఆ రకంగా నెలకు 3-4 వేల రూపాయలు అదనంగా వస్తుంది. కాబట్టి ఈ ఆసామి ద్వారా కార్మికులకు చెందే విధంగా చేయాలని శ్రీత ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ దయచేసి మరొకసారి 2 మీటర్లకు ఉచిత కరెంటు, ఆర్ఎండిపో బ్యాంకుల ద్వారా ప్రభుత్వ లోన్లు, మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన పట్టభూములు ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్ చేసినట్టయితే ఉంటే 1 కోటి రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నాం. రెసిడెన్షియల్ పాఠశాలలో రుచికరమైన భోజనం, నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జీ ఆదేశాలు. వేములవాడ రాజన్న ఆలయానికి ఓటెత్తిన భక్తులు, కోడి మొక్కులు చెల్లించి రాజన్నను దర్శించుకున్న భక్తులు. గురుకుల పాఠశాలలను నరకకూపంగా మార్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిఖులు. రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు కంచెల రవిగౌడ్ విమర్శలు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించామని 50 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకల్లో యూనియన్ బ్యాంక్ సిబ్బంది. ఏడాదికి 2 చీరలు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి పాలనపై సిరిసిల్ల నేత, కార్మికులు అసంతృప్తి. ఓ ఆర్డర్లు తొందరగా ఇవ్వాలని వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.